పెద్దపల్లి జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలోని కడారి సునీల్ ముత్యం రావు కలెక్టరేట్ కు ర్యాలీగా వచ్చి కనీస వేతనం ఇవ్వాలని మరియు రెగ్యులర్ చేయాలని జేసీకి మెమరాండం ఇవ్వడం జరిగింది. కనీస వేతనాలు కోరుతూ లేని ఎడల ర్యాలీ కొనసాగిస్తూనే ఉంటామన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు గత 25 రోజుల నుండి సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమైనటువంటి చర్య అని, ఇవాళ అతి తక్కువ వేతనాలతోటి వాళ్ళ యొక్క కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఇవాళ న్యాయంగా అడుగుతున్నటువంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, ఆనాడు కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి, ఆనాడు కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ ఉండదని చెప్పి చెప్పాడు. ఇవాళ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఒక గుర్తుంచుకోవాలి. ఇవాళ కార్మిక వర్గం కన్ను తెరిచింది. ఇవాళ నీ యొక్క ఆటలు సాగవని చెప్పి ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె ద్వారా మీకు హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాం. పంచాయతీ కార్మికులు 25 రోజుల సమ్మె సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఈరోజు ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం మాయమాటలు చెప్పి 8500 రూపాయలు ఇస్తామనేటువంటి ఒక అబద్ధ ప్రచారాన్ని సృష్టించి సమ్మెను నీరుగార్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇట్లాంటి గారెడు మాటలు మాయమాటలు మానుకోవాలి. నిర్దిష్టంగా కర్ణాటకలో ఏ విధంగానైతే గ్రామ పంచాయతీ ఉద్యోగుల కార్మికులని పర్మినెంట్ చేశారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేయాలి, ఆ రకమైనటువంటి వేతనాలు ఇవ్వాలి. అట్లా చేయడం కోసం జేఏసీ రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలిచి ఒప్పందం చేసుకొని సమ్మె విరమిపోయేయాలి తప్ప ఇట్లాంటి కుట్రల కుతంత్రాలతోటి సమ్మెను నీరుగార్చేటువంటి ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే పద్ధతి కొనసాగితే రేపు పోటీ కార్మికులు వచ్చినా రేపు ఎవరు వచ్చినా వాళ్ళందరినీ ఎదిరించి ఈ సమ్మెను జయప్రదంగా ముందుకు తీసుకెళ్లడానికి జేఏసీ సిద్ధంగా ఉన్నదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు గత 25 రోజుల నుండి సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమైనటువంటి చర్య అని, ఇవాళ అతి తక్కువ వేతనాలతోటి వాళ్ళ యొక్క కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఇవాళ న్యాయంగా అడుగుతున్నటువంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, ఆనాడు కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి, ఆనాడు కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ ఉండదని చెప్పి చెప్పాడు. ఇవాళ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఒక గుర్తుంచుకోవాలి. ఇవాళ కార్మిక వర్గం కన్ను తెరిచింది. ఇవాళ నీ యొక్క ఆటలు సాగవని చెప్పి ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె ద్వారా మీకు హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాం. పంచాయతీ కార్మికులు 25 రోజుల సమ్మె సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఈరోజు ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం మాయమాటలు చెప్పి 8500 రూపాయలు ఇస్తామనేటువంటి ఒక అబద్ధ ప్రచారాన్ని సృష్టించి సమ్మెను నీరుగార్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇట్లాంటి గారెడు మాటలు మాయమాటలు మానుకోవాలి. నిర్దిష్టంగా కర్ణాటకలో ఏ విధంగానైతే గ్రామ పంచాయతీ ఉద్యోగుల కార్మికులని పర్మినెంట్ చేశారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేయాలి, ఆ రకమైనటువంటి వేతనాలు ఇవ్వాలి. అట్లా చేయడం కోసం జేఏసీ రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలిచి ఒప్పందం చేసుకొని సమ్మె విరమిపోయేయాలి తప్ప ఇట్లాంటి కుట్రల కుతంత్రాలతోటి సమ్మెను నీరుగార్చేటువంటి ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే పద్ధతి కొనసాగితే రేపు పోటీ కార్మికులు వచ్చినా రేపు ఎవరు వచ్చినా వాళ్ళందరినీ ఎదిరించి ఈ సమ్మెను జయప్రదంగా ముందుకు తీసుకెళ్లడానికి జేఏసీ సిద్ధంగా ఉన్నదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులు తమ ఉద్యోగ భద్రతకై ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని, సమర పనికి సమర వేతనం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మె నేటికి 25 రోజులు అవుతూ ఉంది. ఈ సందర్భంగా ఇలా మొత్తం 30 జిల్లాలో అన్ని కలెక్టర్ కార్యాలయాల ముంగట జేఏసీ పక్షాన పెద్ద ఎత్తున ధర్నాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మిక సిబ్బందికి ఉద్యోగులందరికీ కూడా జేఏసీ పక్షాన విప్లవం తెలియజేస్తూ ప్రభుత్వాన్ని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు, నువ్వు నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉన్నాం. నీ నిద్రను లేపడానికి, నీ నిద్రను భద్రం చేయడానికి, నీ కళ్ళు తెరిపించడానికి ఇలా జేఏసీ పక్షాన పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ధర్నాలను దృష్టిలో పెట్టుకునైనా నువ్వు ముద్దు నిద్రపోతున్నటువంటి నువ్వు లేచి ఇలా ఏదైతే జీపీ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను పరిష్కరించడానికి జేఏసీతో చర్చలు జరిపి ఇలా సమర పనికి సమర వేతనం చెల్లించేదాకా ఇలా నువ్వు మరి నిర్చిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇలా
డిపిఓలో చెప్పి కలెక్టర్లో చెప్పి నువ్వు పెద్ద ఎత్తున సమ్మెను విచ్ఛిన్నాన్ని చేయాలని చూస్తా ఉన్నావు. సెక్రటరీలను కొత్త ప్రత్యేక అధికారులను ఇలా కార్మికుల మీదకి ఉచ్చగొలిపి నువ్వు సమ్మెను విచ్ఛిన్నం చేసి కుట్రలు చేస్తూ ఉన్నావు. నీ కుట్రలను భగ్నం చేయడానికి నీ కుట్రలు కుతంత్రాలను ఇలా మొత్తం నీరు కార్చడానికి కూడా చేసి కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నది. నీ అందరూ చూడక తప్పది. గ్రామాలలోకి వచ్చేటువంటి అధికారాన్ని నిలదీస్తాం, మరి ప్రజాప్రతినిధులను నిలదీస్తాం, ఎమ్మెల్యేలను ఎంపీలను గెలవ చేస్తాం. మరి వెంటనే తక్షణమే నువ్వు చేసుకొని చర్చలు జరిపి సమాన పనికి సమాన వేతనం వెంటనే ప్రకటించడానికి కూడా ఈ సమ్మె 200 రోజులైనా మేము కొనసాగించాలని చెప్పేసి తీర్మానం చేస్తాం. కార్మికులు కూడా అదే నిశ్చయంతో ఉన్నారని చెప్పేసి కూడా మేము ఈ